Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ పెద్దల యుగోలపాయ జగన్ మార్క్ దెబ్బ ఇక అమరావతికి పరిగెత్తాల్సిందే. కులం కంపులో బతుకుతూనే బయటకు మాత్రం కులం పేరు ఉచ్చరించడానికి మస్తు నాగరికతను నటించే ప్రపంచం మనది, ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ, మరీ ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ. ఇది ఇప్పుడు ఎందుకు మళ్ళీ చర్చల్లోకి వస్తున్నది అంటారా? జగన్ ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ బుకింగ్ మీద అంకుశం ప్రయోగిస్తోంది కాబట్టి, తెలుగు సినిమా పెద్దలు కిక్కుమనడం లేదు కాబట్టి, తమ జోలికి ఎవరైనా వస్తే గాయగాత్ర చేసే సినిమా పెద్ద తలకాయలు సైలెంట్. సో కాస్త నిజం నిజంగానే మాట్లాడుకోవాలి. అందరికీ తెలుసు తెలుగు ఇండస్ట్రీ అంటేనే కమ్మదనం. రెడ్లకు పెద్దగా గ్రిప్ దొరకలేదు. సుధాకర్ రెడ్డి, దిల్ రాజు ఎక్సెట్రా డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో కాస్త గ్రిప్ సంపాదించినా, చిరంజీవి ఆధ్వర్యంలో కాపులు కాస్త గ్రిప్ అందిపుచ్చుకున్నా సరే స్టిల్ కమలదే రాజ్యం. స్టూడియోలు, సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ మాఫియా నుంచి హీరోల దాకా ఇక విషయంలోకి వెళదాం. జగన్ను తెలుగు ఇండస్ట్రీ ఓ లీడర్గా గుర్తించలేదు. వాళ్లకు చంద్రబాబు మాత్రమే కనిపిస్తాడు, ఆయనకే డప్పు కొడతారు. చంద్రబాబుకు అన్ని రకాలుగా అండగా నిలిచే ప్రధాన రంగాల్లో టాలీవుడ్ కూడా. రాజకీయంగా తను సుస్థిరం కావడానికి జగన్ కమ్మ ఆర్థిక స్తంభాలను కూల్చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. పవర్, కాంట్రాక్టులు, లిక్కర్, మెడికల్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ మాఫియాలపై రకరకాల దెబ్బలు కొడుతూ వస్తున్నాడు, ఇంక్లూడింగ్ అమరావతి. తను పాదయాత్ర చేస్తే 30 ఇయర్స్ పృథ్వీ, వెటరన్ నటుడు విజయ్ చందర్ తప్ప ఇంకెవరూ జగన్కు సంఘీభావం చెప్పలేదు. ఆలీ, కాస్త మోహన్ బాబు జగన్తో బాగున్నారు అంతే, ఇంకెవరూ జగన్ను దేఖలేదు. చివరకు తను సీఎం అయ్యాక కూడా ఎవరు పట్టించుకోలేదు. పైగా కొత్తగా ఎవరు సీఎం అయినా వెళ్ళి దండాలు పెట్టాలా అంటూ రాజేంద్ర ప్రసాద్ వంటి వెటరన్ నటులు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొచ్చాయి. చిరంజీవి కూడా ఎన్నికల ఫలితాల ముందు దాకా జగన్ను ఏమీ పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఎలాగూ జగన్కు ప్రత్యర్థే. సో జగన్ సీఎం అయ్యాక చిరంజీవి ఒక్కసారిగా మేల్కొన్నాడు. అసలే ఇండస్ట్రీకి పెద్ద మనిషి అవుదామనే తహతహ. అందుకని తనకు డిప్యూటీగా ఓ కమ హీరో నాగార్జునను వెంటేసుకుని జగన్ను కలిశాడు. కానీ టికెట్ రేట్ల వంటి అంశాల్లో దగ్గుబాటి సురేష్ అక్కడక్కడ జగన్ పట్ల నెగటివ్ వ్యాఖ్యలు చేసినట్లుగా జగన్కు సమాచారం ఉంది. వాళ్ల విశాఖ స్టూడియో భూములపైన ఓ సస్పెన్స్ నెలకొని ఉంది. జగన్ ఎప్పుడూ పెద్దగా బయటపడడు. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంలో గోల్మాల్ సాగుతోందని విమర్శలున్నాయి. ఏపీలో డిస్ట్రిబ్యూషన్ మాఫియా బలంగా ఉంది. చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు. ఎంతసేపు పెద్ద హీరోలు పెద్ద సినిమాలే. ఏపీలో షూటింగ్లు చేయడం లేదు, యాక్టివిటీ లేకుండా పోయింది. సో ఓ నిర్ణయం తీసుకున్నాడు. రైల్వే ఆన్లైన్ ట్రాకింగ్ లాగే సినిమా టికెట్లకు ఓ పద్ధతిని తీసుకొస్తున్నారు. ఈ జీవో అదే, ఆ టికెట్ డబ్బులన్నీ ప్రభుత్వం మోదకు చేరతాయి. తరువాత తన ట్యాక్స్ తీసేసుకుని ఎవరెవరికి ఎంత పంచాలో ప్రభుత్వమే పంచుతుంది. ఇందులో సినిమా ప్రతినిధులు ఎవరూ లేరు, ఉండరు. జగన్ ఆలోచనలు, అడుగులు అర్థం చేసుకోవడం టాలీవుడ్కు ఇప్పట్లో సాధ్యం కాదు. దానిపై జగన్కు కోపం ఎందుకు ఉన్నదో కూడా సరిగ్గా టాలీవుడ్ పెద్ద తలకాయలు అర్థం చేసుకునే స్థితిలో లేవు. అర్థమైనా కిమ్మనవు. కొత్తగా ఏర్పడే ప్రజాప్రభుత్వాలను ఆహ్వానించడం, స్వాగతించడం, ఓ 2 పూల బొకేలిచ్చి అభినందించడం ప్రతి కీలక రంగానికి అలవాటే. అదొక మర్యాద. రేపొద్దున ఏమైనా ఇష్యూస్ వస్తే సంప్రదింపులు జరపడానికి ఓ ఛానల్ ఏర్పాటు చేసుకోవడం. ఆ సోయి కూడా టాలీవుడ్ పెద్దలకు లేదు. కుర్చీ మీద కూర్చున్న పాలకుడికి ఇగో ఉండదా మరి? పైగా తన ప్రత్యర్థికి మద్దతు వర్గం. ఈ ఆన్లైన్ టికెట్ల సంగతి సరే, ఇంకేమైనా ప్రభుత్వపరమైన కఠిన నిర్ణయాలు ఉంటాయా? ఈ ప్రశ్నకు ప్రస్తుతం జవాబు లేదు. జగన్ ఆలోచనల్లో ఏముందో తన చుట్టూ ఉండే వాళ్ళకే తెలియదు. సైలెంట్గా ఇలాంటి జీవోలు మీదపడే వరకు తెలియదు.